అయితే ఇప్పుడు చంద్రబాబు అరెస్టుతో జగన్ అప్రదాత భావం ఎలా ఉందంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరిలాంటి వ్యక్తి అయితే కాదు అతనికంటూ కొన్ని ప్రణాళికలు ఉన్నాయి కొన్ని అనుసరించి వెళ్ళిపోతూ ఉన్నాడు ఇప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఈయన ఎలా ఎందుకు నిర్బంధంలో తీసుకున్నారో ఎందుకు కారాగంలో పెట్టించారని చర్చ తీసుకొచ్చేసి ఆయన విజయవంతం అయ్యాడు అంటే ఆయనకు నష్టం జరిగినా జరిగిపోయినా ఇప్పుడు ఆయన ప్రాణాళిక ఎలా ఉంది అంటే తొలగించిన ఓట్లు మళ్ళీ వీళ్ళు చేర్చుకునే విధంగా లేకుండా అవకాశం ఇవ్వకుండా దీని మీద చెట్టు పెట్టేశాడు ఇది గుర్తుంచుకోవాలి ప్రజలందరూ కూడా పార్టీ వాళ్ళందరూ కూడా దీన్ని బాగా దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు ఆ చర్చంతా దీని మీద జరుగుతూ ఉంది ఆ ఓటు తొలగింపు కావచ్చు చేరికల గురించి వీళ్ళు పెద్ద పట్టించుకోవట్ల చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకల గురించి ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు సంబంధించి మార్పులు చేర్పుల గురించి తొలగించిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు చేర్చు చేర్పులు ఇన్ని ఉన్నాయి ఇవి అక్రమం అని చెప్పని ఆయన సాక్షాధారాలతో సహా వాళ్ళకి చెప్పారు చెప్పిన తర్వాత వాళ్ళు రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాయటం కూడా జరిగింది వాళ్ళు కూడా బయటకు వచ్చేసి ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘానికి నిజమే జీరో నెంబర్ ఇళ్లలో ఎన్ని లక్షల ఉన్నాయి అట్లాగే దొంగ ఓట్లు ఉన్నాయి రమారమి ఇరవై ఐదు లక్షల దొంగ ఓట్లు తేలియని అని చెప్పని వాళ్ళు కూడా బహిర్గతం చేయడం కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు ఆ తరుణం సమీపిస్తున్న కొద్దీ ఆ కాలపరిమితి పూర్తి అయిపోతూ ఉంది ఏది చేర్పులు మార్పులు దాని గురించి ఎన్నికల్లో ఓటర్లకి కాలపరిమితి పూర్తి అయిపోతూ ఉంది వాళ్ళు ఆలోచించుకునే పని లేకుండా చంద్రబాబు నాయుడు గారు అంశాన్ని బయటకు తీసుకొచ్చారు వీళ్ళు దీని మీద చర్చించుకుంటున్నారు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎట్టా బయటకు వస్తాడు ఒక లేదా మీరు ఆందోళన చేస్తే వాళ్ళేం వదిలిపెట్టరు మిగిలిన వాళ్ళ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆందోళన చేసిన వాళ్ళు ఆయన వదిలిపెట్టడు న్యాయస్థానాలకు వాళ్ళు కనిపించేసి న్యాయస్థానాల్లో సాక్షాధారాలు చూపించుకొని వీళ్ళు ఇక్కడ మేము అన్యాయం చేయలేదు మేము అక్రమాలు చేయలేదని చెప్పి నిరూపించుకుంటే ఇవాళ కాత్ర రేపు చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు కానీ పోయిన ఓట్లు రావే దాని గురించి శ్రద్ధ పెట్టండి పార్టీలు ముఖ్యంగా అయితే వన్ వచ్చే ఎన్నిక ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు అరెస్ట్ ప్రభావం ఉందంటారా నిస్సందేహంగా ఉంటుంది ఇప్పటికే మసకబారిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిభ ఇంకా అత్య మసకారిపోయింది కాతె కూర్త మసకున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రతిభ ఈరోజు ప్రకాశవంతమై ఉదయించే సూర్యుడిలాగా అందరికీ ఆయన మంచిగా కనపడుతున్నాడు అందులో ఎలాంటి సందేహం కూడా లేదు జనసేన చంద్రబాబు సీఎం పొత్తుతో సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వడం అనేది వాస్తవం దానికి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా తోడయ్యారు కాబట్టి ఇక కోలుకోలేని విధంగా నష్టపోవడం మాత్రం వైఎస్ఆర్సీపీకి జరిగిద్దని చెప్పని భావిస్తున్నాను అయితే చంద్రబాబు అరెస్ట్ తర్వాత జగన్లో వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా జగన్కి ఆల్రెడీ ఎందుకంటే మనం చంద్రబాబుకి సానుభూతి ఎక్కువగా కనబడుతుంది అలాగే జనసేన కాదమ్మా సానుభూతి కాదు బయట ప్రజల్లో నుంచి వింటన సానుభూతితో వాస్తవాలు ప్రజలు గుర్తించారు కాబట్టి ఆయన సుందీభావం తెలుపుతున్నారు అలాగే జనసేన టీడీపీ కూడా ఒక పొత్తులు కుదుర్చుకున్నాయి సో ఇదంతా వ్యతిరేకంగా అయ్యే ఛాన్స్ ఉంది అంటారా జన సందేహంగా దాని ప్రభావం నికల్లో చూడబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం జరుగుతుందంటే మామూలుగా రాజకీయంలో హత్యలు ఉండవు అన్ని ఆత్మహత్యలే వాళ్ళ వ్యూహాత్మక తప్పిదాలే వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటాయి నష్టపోయినా లాభపడ్డా వాళ్ళ యొక్క వ్యూహాలే దానికి కారణం ఆ వ్యూహాలు సరైన విధంగా సరైన దిశలో ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా కనుక తీసుకోగలిగితే ఏ రాజకీయ పార్టీ అయినా విజయవంతం అయింది ఒకవేళ చిన్న చిన్న దెబ్బలు తగిలినా ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టబడి లేదా తత్వాలతో రెచ్చ రెచ్చిపోయి ఇట్లా ఏదన్నా చిన్న చిన్న విషయాల్లో కులాల పరంగా ఏదైనా విభజించబడి అప్పుడు కొన్ని ప్రేరణ జరిగినా కూడా అంతిమంగా ప్రణాళికాబద్ధంగా వెళ్ళి తప్పులు చేయకుండా ఒక సిద్ధాంతపరంగా వెళ్ళే పార్టీలకు ఇప్పుడు ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఆత్మహత్య సదృశ్యంగా కొన్ని వాళ్ళు చేసుకుంటారు చూడండి వాళ్ళ వల్ల వాళ్ళు కోలుకునే దెబ్బలు దొలుతూ ఉంటాయి అలాంటి దెబ్బలే తెలుగుదేశానికి గతంలో తగిలినాయి అయినా సరే దాని నుంచి గుణపాఠాలు పెద్దగా నేర్చుకున్నట్టు లేరు వాళ్ళు ఎందుకంటే రాజకీయం గురించి ఆలోచించారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించాడు వర్కంగా ఇప్పుడు అదే ఆ పార్టీని కాపాడుతుంది ఈరోజు కూడా ఎందుకంటే ఎవరిని చెప్పినా ఆయన ఒక దార్శనికుడు అని అందరికీ తెలుసు ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర పరిస్థితులు దృష్టిలో పెట్టుకున్న తర్వాత కూడా ఒకలా ఇదే విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా వ్యవహరించి ఉంటే ఆయన ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఇంత ప్రజాదరణ వచ్చిండేది కాదు ఆ రోజు చంద్రబాబు నాయుడు చేశాడు కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే తప్పేంటని ఆలోచించేవాళ్ళు ఇప్పుడు జనసేన టీడీపీ వీళ్ళ పొత్తుల్లో బీజేపీ కలుస్తుందంటారా వీళ్ళిద్దరు ఒకటారు వీళ్ళ పొత్తుల్లో బీజేపీ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు సహాయ సహకారాలు అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అట్లాగే కేంద్ర ప్రభుత్వం అనే భావన ప్రజల్లో ఉంది కొన్ని దృష్టాంతాలు చూస్తూ ఉంటే దానికి బలం చేకూరుతున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ అనేది ఒక దురతరాష్ట్ర కౌగిలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు నిస్సందేహంగా ఏలనే కబలి కబలించవచ్చు వాళ్ళతో కలిస్తే ఇవాళగా అయితే రేపైనా సరే స్వతంత్రంగా ఉంటేనే ఏనాటికైనా సరే మనుగడ సాగిస్తుందనే అభిప్రాయం ప్రజలు వ్యక్తపరుస్తున్నారు మరి రేపు రాజకీయ అవసరాలను బట్టి ఎన్నికల ముందు జరిగే దాని గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా చంద్రబాబు నాయుడు గారు అనేది మనకు తెలియదు కాబట్టి ప్రజల అభిప్రాయం మాత్రం నేను వ్యక్తపరుస్తున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నిర్బంధంలో తీసుకున్న విధానం చూసుకుంటే ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ సహకారంతో కేంద్ర పెద్దల సహకారంతో వాళ్ళ అనుమతితోటే ఇన్ని జరుగుతున్నాయి అనేది స్పష్టంగా ప్రజలు ఒక ఆలోచనకు వచ్చారు కాబట్టి ఆ రోజు విభజించినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద అయితే ఎంత వ్యతిరేకత చూపించారో అంతకి నాలుగింతలు ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత ఉన్నారు ప్రజలు అయితే ఇప్పుడు జనసేన టీడీపీ పెద్ద అని చెప్పుకోవచ్చా మనం పెద్ద దిక్క చిన్న అనే కాదు ఇక్కడ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అనే ఒక సింహం అక్కడ ఉంది మృగరాజు అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు అడవికి రారాజు ఇప్పుడున్న పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఆయనకి సరిపోయిన వ్యక్తి కానీ సరిదు ఇద్దే వ్యక్తి కానీ సమానమైన వ్యక్తి కానీ లేరు ఈరోజు కాకపోతే అంటే కలిసి ఇచ్చే వాళ్ళందరితో కలుపుకొని శత్రువుని బలహీనపరుచుకుంటూ తన బలాన్ని పెంచుకుంటూ వాళ్ళతో కలిసి పోరాడే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జనసేనతో కలిసిపోయారు ఇక్కడ ఈ యొక్క బలానికి జనసేన కూడా తోడైంది అందులో సందేహం ఏముంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల పరిధిలో చూసుకున్నా కూడా రమారమి నలభై ఐదు నలభై ఆరు నియోజకవర్గాల్లో జనసేనకు వచ్చిన ఓట్లు పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ రెండు పోటీలో జనసేన కనుక తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నట్టయితే ఇంకొక నలభై ఐదు స్థానాలు గట్టిగా వచ్చిండే అనేది ఫలితాల యొక్క గణాంకాలు చూస్తుంటే మనకు అర్థమైపోతూ ఉంది కాబట్టి తక్కువ అంచనా వేయకూడకూడదు అని చెప్పని తెలుగుదేశం పార్టీకి అదే అని మాత్రం భావించడానికి వీల్లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు చాలా స్పష్టంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు ఈ చంద్ర తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటమే జనసేన వాళ్ళు కనుక చేసి ఉండటైతే పవన్ కళ్యాణ్ గారు మిత్రపక్షంతో కలుపుకొని భారతీయ జనతా పార్టీతో కలుపుకొని కేంద్రంలో వెళ్ళేటట్టు అధికారంలో ఉండరు కాబట్టి ఈ ఆరాచకాలకు అడ్డుకట్ అడ్డుకట్ట వేసే విధంగా వాళ్ళు కనుక ప్రయత్నం చేసి ఉండి పోరాటం చేసి ఉన్నట్టయితే నిస్సందేహంగా ఒక బలమైన శక్తిగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు ఉండేవాళ్ళు అలాంటి సందేహం కూడా ఏమీ లేదు కానీ ఎందుకో మరి వాళ్ళు ఎక్కడ రాజకీయంగా తప్పటడుగులు వేసారో తెలియదు కానీ రాష్ట్రంలో జరిగే కొన్ని సమస్యలకి స్పందించాడు పవన్ కళ్యాణ్ గారు బయ బయటకు వచ్చారే తప్ప ఉమ్మడిగా కలిసి ఎక్కడా కూడా ప్రజాక్షేత్రంలో వాళ్ళు పోరాటం చేయాల దానివల్ల తెలుగుదేశం పార్టీకి ప్రజాదరణ పెరిగింది వీళ్ళు ప్రజల్లో ఉంటాం జరిగే కార్యక్రమాలకి ప్రజలకు వచ్చే ఇబ్బందులకి వీళ్ళు వెళ్ళి వాళ్ళతోటి పాలు పంచుకోవటం వల్ల తెలుగుదేశం పార్టీ ప్రజల ప్రజల యొక్క మన్నన పొందగలిగింది పవన్ కళ్యాణ్ గారు తిరుగులేని ప్రజా కథనా ఇప్పుడు అందుట్లో సందేహం ఏముంది కానీ అది ఓట్లు దుబ్బెడ మార్చుకునే ప్రణాళిక వాళ్ళ దగ్గర లేకుండా పోయింది వచ్చిన అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేయలేదు చేసుకోలేకపోయారని నేను భావిస్తున్నాను ఇప్పటికైనా సరే ఓట్లు చీలిపోకూడదు నిర్ణయంతో ఆయన ఉన్నాడు కాబట్టి వీళ్ళతో కలిసి చేసే ప్రయాణంలో ఆయనకే లాభం పొందుతాడు అందుట్లో సందేహం కూడా లేదు ఇక్కడ బాగా లబ్ధి పొందేది ఎవరయ్యారంటే నిస్సందేహంగా పవన్ కళ్యాణ్ గారే ఆయనకి ఎక్కువ మేలు దొరుకుతుంది అందుట్లో సందేహం కూడా ఏం లేదు ఆయన పార్టీ బలం పెంచుకోవడానికి తెలుగుదేశం పార్టీకి ఎట్లయితే వాళ్ళ బలం తోడవుతుందో అట్లాగే జనసేనకి తెలుగుదేశం పార్టీ వాళ్ళ బలం తోడయ్యి రేపు శాసనసభలో వాళ్ళ ప్రాతినిధ్యంతో వాళ్ళిద్దరు కలిసి ప్రభుత్వంలో వాళ్ళు చేసే మంచి పనులతోటి వాళ్ళ యొక్క ఆలోచన విధానాలతోటి వాళ్ళు చేసే మంచి పనుల వల్ల వాళ్ళ